డాక్టర్ అఖిల ప్రగడ ఇవాళ ఇంకొక హెల్త్ రిలేటెడ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరినీ బాధ పెట్టే సమస్య తలనొప్పి. అయితే ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది, ఈ తలనొప్పిలో రకాలేంటి, దానికి చికిత్సా విధానం ఏమిటో ఈ వీడియోలో చూద్దాము. తలనొప్పి చాలా కారణాల వల్ల వస్తుందండి. అయితే వాటిలో ప్రధానమైనవి ఏంటో చూద్దాం. ముందుగా కంటి సమస్యలు ఉన్నా లేదా పంటి లేదా దంత సమస్యలు ఉన్నా, చెవిలో ఏమైనా సమస్యలు ఉన్నా అది తలనొప్పికి దారితీస్తుంది. ఇదే కాకుండా మలబద్ధకం వలన కూడా తలనొప్పి వస్తుందండి. అలానే హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళలో లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళలో పుల్లటి తేనిపులు వికారంగా అనిపించి తలంత పట్టేసి వాళ్ళకి కూడా తలనొప్పి విపరీతంగా బాధపెడుతుంది. ఇవే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం వలన కూడా తలనొప్పి వస్తుంది. అలానే చాలామంది మీల్స్ స్కిప్ చేస్తారు, అంటే పొద్దున్న తింటారు, మధ్యాహ్నం స్కిప్ చేసి నైట్ తినడము, లేదంటే నైట్ తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా మీల్స్ స్కిప్ చేయడం వలన, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా వీళ్ళకి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లేదంటే నెక్ మజిల్స్ స్టిఫ్నెస్ అయిపోవడం వలన ఈ మెడ భాగం నుండి పైన ఈ తలభాగం అంతా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ రకమైన తలనొప్పిని సర్వైకోజెనిక్ హెడేక్ అని అంటాము. ఈ సర్వైకోజెనిక్ ఇవన్నీ సెకండరీ హెడేక్స్గా మనం పరిగణించవచ్చు. అంటే మన శరీరంలో ఒక భాగంలో సమస్య ఉంటే అది ఇంకొక భాగంలో నొప్పిని తెస్తుంది. వీటిని సెకండరీ హెడేక్స్ అంటారు. వాటిల్లో ఇందాక చూసినట్టు మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ లేదంటే స్లీప్లెస్నెస్, మీల్ స్కిప్ చేయడము, అలానే హై బ్లడ్ ప్రెషర్ వలన, లేదు అంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వీటన్నిటి వల్ల కూడా మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ప్రధానంగా అందరిలో చూసేది ఏంటి అంటే టెన్షన్ టైప్ హెడేక్. ఇది ఆడవాళ్ళలో 90%, మగవాళ్ళలో 70% కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే ముందు ఈ నుదురు ఈ వెనకాలంతా ఒక బ్యాండ్ లాగా వస్తుంది. ఎందుకు వస్తుంది, యాంగ్జైటీ ఆందోళన వలన, డిప్రెషన్ వలన, వీటి వల్ల ఎక్కువ ఆలోచించడం వలన తలనొప్పి వస్తుంది. దాన్ని టెన్షన్ టైప్ హెడేక్ అని అంటాము. ఇంకొకటి మనం చాలామందిలో కామన్గా చూసేది ఏంటి అంటే మైగ్రేన్. మైగ్రేన్ చాలామందిని బాధ పెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా తలనొప్పి వచ్చేస్తుంది. అలానే తలనొప్పి వచ్చే ముందు కళ్ళ ముందు ఒక ఫ్లాష్ లాగా లైట్ ఎలగడము, లేదంటే విజువల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, విజువల్ చేంజెస్ రావడము, వికారంగా ఉండడము, కొంతమందికి వాంతులు అయిపోవడము. ఈ మైగ్రేన్ ఏంటి అంటే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టడం నుంచి చాలా తీవ్ర స్థాయి వరకు వస్తుంది. ఇదే కాకుండా సైనసైటిస్, ఈ చలికాలంలో మరీ ముఖ్యంగా చాలా బాధ పెడుతుంది ఈ సైనసైటిస్ అనేది. ఈ సైనసైటిస్ వలన మనకి ఈ నుదురు మధ్యలో ఇక్కడ ఈ భాగం అంతా విపరీతమైన నొప్పి వస్తుంది. సో ఇలా సైనసైటిస్ వల్ల కూడా మనకి బాగా హెడేక్ అనేది వస్తుంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి అంటే మనం ఎక్కువగా ఎనాల్జిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అవునండి, దానిని మెడికేషన్ ఓవర్యూస్ హెడేక్ అని అంటాం. అయితే ఎంత ఎక్కువగా వాడితే హెడేక్ వస్తుంది అంటే నెలలో కనీసం 14 రోజులు లేదా తక్కువ, దానికన్నా తక్కువ రోజు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ లేదా ఎనాల్జిక్స్ వాడటం వల్ల చాలామందిలో అది తలనొప్పికి దారితీస్తుంది. దీనిని మెడికేషన్ ఓవర్యూస్ హెడేక్ అంటాం. అంటే మన శరీరంలో ఒక భాగంలో నొప్పి వచ్చి మనం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల అది ఇంకొక భాగంలో పెయిన్కి దారితీస్తుంది. దాన్ని మెడికేషన్ ఓవర్యూస్ హెడేక్ అని అంటాం. అయితే వీళ్ళల్లో ఏం చేస్తారు అంటే కొన్ని రోజులు ఆ మెడికేషన్స్, ఆ పెయిన్ కిల్లర్స్ అనేవి ఆపేసి ఆ పెయిన్కి వేరే ఫిజియోథెరపీ లేదా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ చేయించమని సలహా ఇస్తారు. అలానే నరాల సమస్యలు ఉన్న తలనొప్పి వస్తుంది, పోస్ట్ ట్రామాటిక్ హెడేక్ అంటాం. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా తలకి దెబ్బలు తగిలితే అది తగ్గిన తర్వాత మళ్ళీ అది తలనొప్పిగా దారితీస్తుంది. ఇవే కాకుండా ఏమన్నా తలలో గడ్డలు లేదంటే క్యాన్సర్ సెల్స్, హెమటోమా ఉన్నా కానీ తలనొప్పులు వస్తాయి. సో ఇలా కారణం ఏదైనా తలనొప్పికి మంచి చికిత్సలు ఉన్నాయండి. ముందుగా ఇది అందరూ చెప్పేదే కానీ ఖచ్చితంగా పాటించాలి. మన జీవన శైలి అనేది మార్చుకోవాలి. యోగా, మెడిటేషన్ చేయడము, కనీసం 30-40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, అలానే మంచి పోషకాహారాలు తీసుకోవడము చాలా అవసరము. ఇవి కాకుండా మనకి ఎలాంటి హెడేక్ ఉన్నా ఇంటి వద్దే చికిత్స చేసుకోవచ్చు, అదే ఆక్యుప్రెషర్ థెరపీ.
అయితే ఈ హెడ్ఏక్ కి ఎలా ఆక్యుప్రెషర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ మీట్ అవుతాయి. ఇది కరెక్ట్ గా ఎక్కడ లొకేట్ అయిందంటే ఇక్కడ, అంటే మన చెవి హాఫ్ నుంచి ఈ రెండు హాఫ్ నుంచి కరెక్ట్గా మన నుదురు మధ్యలో నుంచి వెళ్తుంది ఈ పాయింట్. సో ఇక్కడ మనం ఆక్యుప్రెషర్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు ఆక్యుప్రెషర్ చేసుకోవాలన్నా కానీ మీరు ఎలా అంటే ఫింగర్ తోటి ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేయాలి, మళ్ళీ ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేయాలి. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసుకోవచ్చు, లేదా రెండు చేసుకోవచ్చు. అలా 3 to 4 minutes వరకు ప్రతి పాయింట్ దగ్గర మనం ఆక్యుప్రెషర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఫెన్ షీ అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే మన స్కాల్ప్కి కరెక్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుందండి. జీబీ ట్వంటీ అంటారు, లేదా ఫెన్ షీ అనే పాయింట్ అంటారు. ఈ పాయింట్ చాలా మైగ్రేన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సివియర్ మైగ్రేన్ పెయిన్స్ వచ్చినప్పుడు పేషెంట్స్కి మేము ఏం చేస్తాము అంటే ఈ పాయింట్ దగ్గర జస్ట్ ఒక ప్రిక్ చేసి బ్లడ్ అనేది ఒక 2-3 drops బ్లడ్ అనేది డ్రా చేస్తాము. దీనివల్ల వాళ్ళకి ఇమ్మీడియట్ ఎంత సివియర్ మైగ్రేన్ పెయిన్ ఉన్నా కానీ ఇమ్మీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఇలా చాలా కేసెస్లో జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఆక్యుప్రెషర్ పాయింట్, దీన్ని జాసూమ్ పాయింట్ అంటారు. ఇది ఎక్కడుంది అంటే మన ఇయర్ ఉంది కదండి, ఇయర్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేస్తే కరెక్ట్ దీని పైన ఉంటుంది, జాసూమ్ పాయింట్ అంటారు. సో రెండు పక్కలే ఇవి చేసుకోవచ్చు. ఇలా రెండు ఆక్యుప్రెషర్ పాయింట్స్లో మనము ఆక్యుప్రెషర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కడుందంటే ఇన్ ఛాంగ్ అంటారు, లేదా దీన్నే థర్డ్ ఐ పాయింట్ కూడా అంటారు. ఇది కరెక్ట్గా ఎక్కడుంది అంటే మన రెండు ఐబ్రోస్ మధ్యలో, అంటే ఆడవాళ్ళు పొట్టు పెట్టుకునే దగ్గర ఇక్కడ ఉంటుంది. సో దీన్ని కూడా ఇలా ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేయడం, అలా 3 to 4 minutes వరకు చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆక్యుప్రెషర్ పాయింట్ హెక్యూ అంటారు. ఇది ఎక్కడుంది అంటే మన ఇండెక్స్ ఫింగర్ మరియు థంబ్ ఈ రెండింటి మధ్యలో పాయింట్ ఉంది. సో మనము దీంతో ఇంకొక హ్యాండ్ సహాయంతో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఆక్యుప్రెషర్ చేసుకోవడం చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. అలానే ఇది జనరల్ బాడీ పెయిన్స్కి వాటికి కూడా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. తలనొప్పి ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా తలనొప్పికి గల కారణం మనం తెలుసుకొని ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే మనం తలనొప్పి నుంచి చాలా వరకు విముక్తి పొందవచ్చు. మీరు ఇవన్నీ ట్రై చేసి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ ట్రై చేసి మీకు ఇంకా తలనొప్పి సమస్య ఒకవేళ తగ్గకపోతే మా దగ్గర ఇంకా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అవునండి, తలనొప్పికి మా దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా థెరపీస్ ఉన్నాయి అండ్ పర్మనెంట్ క్యూర్ కూడా ఉంటుంది. వాటిల్లో ఒకటి ఏంటి అంటే TDCS, ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అంటాము. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, అది పైన లింక్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదే కాకుండా బ్రెయిన్ మసాజర్ అని, ఆక్యుపంక్చర్ నీడిల్స్, కప్పింగ్ థెరపీ, ఇలా చాలా అడ్వాన్స్డ్ ఇంకా ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్తో మీకు 100% తలనొప్పి మాయమేటట్టు నేను ఖచ్చితంగా చేస్తాం. సో చూసారు కదా, మీకు ఒకవేళ తలనొప్పి సమస్య లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కన్సల్టేషన్ ఫ్రీయే. సో ఒకసారి మీ అనారోగ్య సమస్య ఏంటో మాకు చెప్పండి, దానికి తగిన చికిత్స విధానాన్ని మేము మీకు చెప్తాము. ఇంకొక హెల్త్ రిలేటెడ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.